రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 3 నెలల క్రితం గల్ఫ్లో ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తొలి చెక్కును వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మొదటి చెక్ను అందించినట్లు తెలిపారు. గల్ఫ్ కార్మికులను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. కూడా జరగాలని చెప్పి కోరడం, ఇవన్నీ కూడా ఏది మేనిఫెస్టో చెప్పిన అమలైతులు, అందులో భాగంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ మంజూరైనట్టు కాగితము ఇదే 5 లక్షల చెక్కు బ్యాంకులు వేసుకోండి, బొడ్డు సీరియస్ ఇదే పేరు కదా, ఇబ్బంది లేదు కదా, అక్షరాలు ఇబ్బంది లేదు కదా. గత 10 ఏళ్లుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ బోర్డు కావాలని మేము పోరాటం చేస్తున్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వం కనీసం 1 రూపాయి కూడా గల్ఫ్ కార్మిక సంక్షేమాన్ని కేటాయించలేదు, గల్ఫ్ కార్మికుని కనీసం గౌరవించలేదు. అట్లాంటి పరిస్థితులలో మా పోరాటంలో భాగమైన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, దుద్దిల శ్రీధర్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, వీళ్ళందరూ మాకు సాయశక్తుల వెన్నంటి నిలబడ్డారు వాళ్ళు పోరాటంలో. అదేవిధంగా వాళ్ళు గవర్నమెంట్ వచ్చినా కూడా హామీ ఇచ్చినట్టు గల్ఫ్ కార్మిక కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు ఇస్తామన్నారు. 100 రోజుల్లోపే దాన్ని చెక్ను 2 కుటుంబాలకు అందజేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఒక ముందు చూపు, ఒక దారి ఏర్పడిందని చెప్పి భావిస్తున్నాం. మిగతా కుటుంబాలకు కూడా, తెలంగాణ వచ్చినప్పటి నుంచి చనిపోయిన కుటుంబాలు 2000కు పైగా ఉన్నాయి, ఆ కుటుంబాలకు కూడా అందే విధంగా మా పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. గవర్నమెంట్ తోటి సానుకూలంగా స్పందిస్తూ, వాళ్ళతోటి కష్టపడుతూ, ఎలాగైతే ఇంతకుముందు పనిచేసినామో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలతోటి, రాజకీయ నాయకులతోటి పనిచేసి ఖచ్చితంగా గల్ఫ్ కార్మిక సంక్షేమం కోసం మళ్ళీ 5 లక్షల రూపాయలు అందే విధంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ.